जगनमोहन रेड्डी गारी रक्त जगनमोहन रेड्डी गारी फेस राष्ट्र प्रजा भयमने पदा चूसरा सोनिया गांधी नालु संवत्सराल अधिकारंलो उंटदि केंद्रंलो ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 4 ఏళ్ళు అధికారంలో ఉంటది. చంద్రబాబు నాయుడు బలమైన ప్రతిపక్ష పార్టీ 90 మంది ఎమ్మెల్యేలతో ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆ రోజు భయం ఉంటే రిజైన్ చేస్తాడు ఎంపీగా ఎమ్మెల్యేగా. ఒక అధికార పార్టీతో 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీతో ఎన్నికల్లో బయలక్షణంలో కొత్తగా పార్టీ పెట్టి ఢీకొంటాడా? జైలుకి వెళ్ళేటప్పుడు వీళ్ళు అరెస్ట్ చేసి దొంగ కేసులు పెట్టి తీసుకెళ్ళేటప్పుడు నవ్వుతా వెళ్ళాడు, నవ్వుతా వచ్చాడు. ఎంత యుద్ధం జరుగుతంటే మేమందరం కూడా వెళ్ళి ఏదో రకంగా అధికారంలోకి రావాలి, ఏదో పార్టీతో కలిసి పోటీ చేద్దాం అని చెప్పి ప్రాధాయపడ్డాం. మా పార్టీలో మేము కూడా ఎక్కడన్నా ఇల్లు అయ్యాడా? జగన్మోహన్ రెడ్డి గారికి భయం అనేటువంటి పదం ఎట్ట ఉంటుందో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారికి భయం అనేటువంటి పదం ఉంటే తెలిస్తే కాంగ్రెస్ పార్టీ వీడి పార్టీ పెట్టేవాడ బయటకు వచ్చే రోజు 2014 ఎన్నికల్లో గాని 19 ఎన్నికల్లో గాని ఒంటరిగా పోటీ చేసేవాడ? జగన్మోహన్ రెడ్డి గారికి భయం అనేటువంటి పదం తెలిస్తే ప్రజల కోసం, ప్రజల మంచి కోసం ఎటువంటి వ్యవస్థలను తీసుకుంటున్నాడు? ఎటువంటి వ్యవస్థలను తీసుకున్నాడు? ఇది సాధ్యమైన ఒక రాజకీయ నాయకుడు, ఒక ముఖ్యమంత్రి, అధికారంలో ఉన్నటువంటి సోనియా గాంధీని వ్యతిరేకించడం, ఈ రాష్ట్రానికి సుప్రీం అవుతాడనుకున్నటువంటి వ్యక్తిని వ్యతిరేకించడం, ఈరోజు ప్రజల కోసం వాళ్ళకి తక్కువ రేటుతో వినోదం చూపించాలన్నటువంటి ఉద్దేశంతో సినిమాని, పరిశ్రమని రాష్ట్రానికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఎటువంటి వ్యక్తులతో ఢీకొంటున్నాడు? అసలు భయం అనేటువంటి పదానికి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం తెలుసా? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలవనే పదం అది భయం. జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టగలిగినటువంటి వ్యక్తులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి భయాన్ని చూపించాలన్నటువంటి వ్యక్తులు కానీ వాళ్ళకే జీవితంలో కలగానే మిగిలిపోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తన మన మిత్రుడు శత్రువు నా నీ అన్నటువంటి ఎటువంటి వ్యత్యాసాలు ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఉండగా ఉండవు. ఆయన ప్రజల కోసమే, ప్రజల తరపున ఉన్నటువంటి ముఖ్యమంత్రి. దేన్నైనా కొండనైనా ఢీ కొట్టగలిగినటువంటి ఆత్మస్థైర్యం ఉన్నటువంటి వ్యక్తి, ఆత్మాభిమానం ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉదయం నుంచి రాత్రి పడుకునేదాకా కూడా ప్రజల గురించి తప్పించి, వాళ్ళ బాగోగుల గురించి తప్పించి వేరే ఆలోచన రానటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దేశంలోనే పొలిటికల్ మెగాస్టార్ జగన్మోహన్ రెడ్డి గారు, పొలిటికల్ మెగాస్టార్. ఈ రాష్ట్రంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ మెగాస్టార్. ఈ మిగిలిన రాజకీయ పార్టీలన్నీ కూడా జూనియర్ ఆర్టిస్టులుగా, విలన్స్గా, కామెడియన్స్గా మిగిలిపోయి నవ్వులు పాలైని జగన్మోహన్ రెడ్డి గారిని ఈ యెల్లో మీడియా కానీ, ఈ పనికి మాలినటువంటి రాజకీయ పార్టీలు కానీ ప్రజల్లో అంగుళం కూడా తగ్గించలేవు. ఆ ప్రయత్నాలన్నీ కూడా మనం 2011 నుంచి చూస్తూనే ఉన్నాం. వాళ్ళ ఆటలు అయితే కనుక సాగో. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తి కాదు, వ్యవస్థ. ఆయనకి ఒక బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన సారథ్యంలో నడుస్తుంది. ఈ రాష్ట్రంలో 50% పైన
అభిమానించి గుండెల్లో పెట్టుకున్నటువంటి ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు.